గత వారం రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా తహసీల్దార్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తహసీల్దార్ మృతి చెందారు. దీనికి నిరసనగా రెవెన్యూ ఉద్యోగాల నాయకులు 3 రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. కానీ రెవెన్యూ ఉద్యోగులు 3 రోజుల తదనంతరం కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు వెనుదిరిగిపోతున్నారు. తహసీల్దార్ విజయారెడ్డి మృతికి నిరసనగా 3 రోజుల పాటు విధులు బహిష్కరించి నిరసన తెలపాలని రెవెన్యూ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలు గత శుక్రవారంతో ముగిశాయి. 2వ శనివారం ఆదివారం రావడంతో రెవెన్యూ ఉద్యోగులు ఎవరూ విధులకు హాజరు కాలేదు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని, ధృవపత్రాలు పొందవచ్చని బాధితులు 3 తహసీల్దార్ కార్యాలయానికి తరలివచ్చారు. వచ్చి చూసే వరకు ఆఫీసుకు తాళాలు దర్శనమివ్వడంతో నిర్ఘంతపోయారు. సోమవారం నిరసన కార్యక్రమం ఉంటుందని ముందస్తుగా రెవెన్యూ శాఖ అధికారులు తెలపకపోవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 12న గురునానక్ జయంతి కావడంతో మంగళవారం కూడా కార్యాలయాలకు సెలవులు రావడంతో అత్యవసర కుల ధృవపత్రాలు కావలసిన వారికి ఇబ్బందులు తప్పట్లేదు.